అధికార పార్టీ ఎదురుదాడిని తట్టుకోవడం తెలుగుదేశం పార్టీ వల్ల కావట్లేదా? ఈ నేపథ్యంలోనే ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసేందుకు, ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నానా ప్రయత్నాలు చేస్తుందా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే, ఎక్కడ పడితే అక్కడ ప్రతిదానికి ఈ మధ్యన సెటైర్ల వేగం పెంచారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒక పక్క చంద్రబాబు గారు అధికార పార్టీ తీరును తప్పుబడుతూ వెళ్తుంటే, మరోపక్క నారా లోకేష్ గారు కూడా తానేమన్నా తక్కువ తిన్నానా అంటూ ఆయన కూడా తనదైన శైలిలో అధికార పార్టీ మీద సెటైర్లు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. అంటే అది ఎలా వైరల్ అవుతున్నాయి అంటే, ఆయన వేసిన సెటైర్ల మీద వైసీపీ నేతల నుంచి పడుతున్న సెటైర్లు బాగా వాటిని వైరల్ అయ్యేలా చేస్తుంది. అంటే ప్రధానంగా ఏంటి అంటే, ఇక్కడ ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు చూసుకుంటే కనుక, రాబోయే రోజుల్లో వైసీపీ నాయకులను ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రస్తుతం ఎలా అయితే వ్యవహరిస్తున్నారో అదే స్థాయిలో రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పి లోకేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా గవర్నమెంట్ని గట్టిగానే టార్గెట్ చేశారని కూడా అర్థమవుతుంది ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే. అవి ఏంటి అంటే, శ్మశానాలకు రంగులు వేసుకునే జీవితాల్లో ఎలా మార్పు వస్తుంది అని చెప్పి ఒక సంచలన ప్రశ్నే ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు, అలాగే ఆ ఇళ్లకు వైసీపీ రంగులు వేసే కొత్త పథకాన్ని జగన్ తీసుకొచ్చారు అంటూ ఒక అద్భుతమైన సెటైర్ లోకేష్ గారు వేశారు. అయితే ఆ పథకానికి జగన్ మోసం రెడ్డి అని చెప్పి పేరు పెట్టాలంట. అంటే ఒక రకంగా ఈ మాటలు చూస్తున్నప్పుడు లోకేష్ గారిలో ఆయన ఎంత పరిణితి చెందుతున్నారు రోజు రోజుకనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఆయన దగ్గర నుంచి ఇలాంటి పరిణితితో కూడిన వ్యాఖ్యలు వినిపించేవి కాదు, ఇప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. బహుశా కొద్ది రోజులకు ప్రచారం జరుగుతోంది. తెలుగు నేర్చుకోవడానికి వ్యక్తిత్వ వికాసం కోసం ఒక టీచర్ని పెట్టారు, ఒక ప్రముఖ నవలా రచయితని పెట్టారు. సో ఆ టీచర్ ద్వారా ఈయన చాలా పదాలు నేర్చుకుంటున్నారు. అవి ఎప్పుడు నేర్చుకున్నావు అప్పుడు వెంటనే వదిలేస్తున్నారు బయట అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం కాదనేది పక్కన పెడితే, ఇప్పుడు మాత్రం ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బదులు జగన్ మోసం రెడ్డి అనే పథకం పెట్టాలంట. ఓకే, మరి ఇది నోట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి ఆ పథకం పేరు మారుస్తారో ఏంటో చూడాలి. అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు పేదలకు 5 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాదాపు 12 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టించారు అని చెప్పి లోకేష్ గారు గుర్తు చేయడు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ గారు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ దళితులు, అలాగే పేదల భూములు కొల్లగొడుతున్నారు. ప్రజల్ని ఇలా పథకాలు పేరుతో మోసం చేస్తూ బిల్డప్ స్కీములు ఎందుకు అని ఆయన విమర్శలు చేయడు. చేసే పని తక్కువ, బిల్డప్ మాత్రం ఎక్కువ అంటూ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒకదైన రేంజ్లో ఆయన విమర్శించడం జరిగింది. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, ఇలాంటి మాటలు. అంటే ఆయన చేసిన ప్రచారంలో ఈ మధ్యన ఓడింగ్స్ అంటే ప్రాసలు బాగా ఎక్కువ పేలుతున్నాయి. మరి ప్రాసలు అన్నీ ఆయనలో ఎలాగ చూడాలి? ఆయనలో గతంతో పోలిస్తే ఒక మంచి వ్యాఖ్యాత బయటపడుతున్నాడు అనుకోవాలా, లేదంటే ఒక దూకుడుగా ముందుకు వెళ్ళాలి, ఒక నాయకుడిగా నిరూపించుకోవాలి అనే ఉద్దేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ఏంటో తెలియదు. కానీ కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి నారా లోకేష్ గారు ఇప్పుడు రెడీ అవుతున్నారేమో, కానీ వాస్తవానికి వైసీపీలో ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఇలా సెటైర్లు వేసి ఎంతకన్నా దారుణమైన సెటైర్లు వేసేవాళ్ళు వైసీపీలో చాలామంది నేతలే ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎందుకు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు అంటే, సరే కొత్తగా ఈయన ఏదో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడేవ్వండి, అవసరం వచ్చినప్పుడు వాళ్ళు సెటైర్లు వేద్దామని చెప్పి గమ్మునున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలకు ప్రతి కౌంటర్లు పెరిగిపోయినాయి. ఆ కౌంటర్లు ఏంటనే దాని మీద నేను మరొక వీడియో చేస్తాను. మొత్తం మీద ఇప్పుడైతే లోకేష్ గారు మళ్ళీ మరోసారి వేసేశారు ఆ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అనే డైలాగు, అలాగే చంద్రబాబు మోసం రెడ్డి అనే పథకం పెట్టాలని ఒక డైలాగు, ఇలాగ చాలా కొత్త కొత్త డైలాగులు నేర్చుకున్నారు. మరి ఈ డైలాగులన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, ఆయన పార్టీకి కలిసి వస్తాయా లేదనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.